క్రాప్ హాలిడే వ్యవసాయం చేయటానికి పంట పొలాలకు నీరు వచ్చే మార్గాలు పోవటం ఒక ఎత్తు అయితే కొంతమంది స్వలాభం కోసం పంట కాలువ ప్రక్కన కబ్జా చేయటం ఒక ఎత్తు పోలవరం మండలం కేసనకూర్రు గ్రామంలో పంట కాలువలను ప్రక్కన మట్టితో కప్పెడుతున్న వైనం కనిపిస్తుంది నివాసం కొరకు ఇళ్లను కట్టుకోవడానికి మట్టితో ఒక పక్క కప్పెడుతూ వంతెన పక్కన చెత్తా వేసి మూసేస్తున్నప్పటికీ ప్రభుత్వ ఇరిగేషన్ అధికారులు మాత్రం కళ్లకు గంతులు కట్టినట్లు వ్యవహరిస్తున్నారన్నారు కేసనకుర్రు గ్రామం ఏటుకట్టు పంట కలవగుండా నీరు ప్రవహించే మార్గంలో నివాసాలు లేదా వాహనాలు నిలిపేటందుకు మట్టితో కప్పడుతున్న వ్యవసాయం చేసేటప్పుడు నీరు చాలా అవసరం కానీ పంట పొలాలకు సక్రమంగా నీరు వచ్చే మార్గాలు లేకపోతే ఇబ్బందులకు గురి అవుతున్నందువలన పంటలకు క్రాప్ హాలిడే ప్రకటించిన పరిస్థితి ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిన విషయమే కానీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణి కనబడుతుంది ఎప్పటికైనా అధికారులు శ్రద్ధ వహించి పంటకాలు ఇరు ప్రక్కల శుభ్రం చేసి కాలువ ప్రక్కన అక్రమంగా మట్టితో కప్పెట్టిన ఉన్నవారిని తొలగించడం వంతెన దగ్గర చెత్తా చదారం వేస్తే మూసుకునిపోయే అవకాశం ఎక్కువ కాబట్టి తగిన బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందని కేసనుకూరు చివార దిగువన ఉన్న రైతులు వాపోతున్నారు